హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ సూర్య. ఈ క్లాస్లోని యూనియన్స్ ఇన్ సి లాంగ్వేజ్ గురించి డిస్కషన్ చేద్దాము. అసలు వాట్ ఈస్ ద యూనియన్, యూనియన్ కి స్ట్రక్చర్ కి డిఫరెన్స్ ఏంటి అనేది క్లాస్లో చూద్దాము. మనకి యూనియన్ మీన్స్ స్టోర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే డిఫరెంట్ డేటా టైప్ ఆఫ్ ఎలిమెంట్స్, కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. సేమ్ స్ట్రక్చర్ డెఫినేషన్ కూడా ఇదేనండి. స్ట్రక్చర్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. బట్ ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటి అంటే, మనం ఒక స్ట్రక్చర్ ని క్రియేట్ చేసినా ఒక యూనియన్ ని క్రియేట్ చేసినా, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రక్చర్ లోని మనం క్యారెక్టర్ అనేది 1/2, ఇంటిజర్స్ అనేది 2 bytes, ఫ్లోట్స్ అనేది 4 bytes, అలాగే మొత్తం టోటల్ సైజ్ అనేది ఎంత అండి, 7 bytes అనేది స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. బట్ యూనియన్ లో అయితే క్యారెక్టర్ 1 byte, ఇంటిజర్ వచ్చేసరికి 2 bytes, ఫ్లోట్ వచ్చేసరికి 4 bytes అనుకోండి, దీనిలో మ్యాక్సిమం సైజ్ డేటా టైప్ ఏముంది, 4 bytes టైప్ డేటా టైప్ అనేది ఉంది. సో టోటల్ అన్ని కూడా 4 bytes స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ డేటా టైప్ అనే దానికి 1 byte స్పేస్ ఇచ్చాము అనుకోండి, దాని వర్క్ అయిపోయిన వెంటనే తర్వాత అదే స్పేస్ లో ఇంటిజర్ డేటా టైప్ అనేది అలకేట్ అవుతుంది. ఆ విధంగా మనకి మాక్సిమం సైజ్ డేటా టైప్ ఏముందో ఆ డేటా టైప్ స్పేస్ మాత్రమే మనకి ఆక్యుపై చేస్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ వలన యూనియన్ లో అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకి లెస్ మెమరీ, ఆక్యుపైస్ లెస్ మెమరీ. ఎందుకు అంటే, లార్జెస్ట్ మెమరీ ఓన్లీ తీసుకుని దాని స్పేస్ లోనే మిగతా వాటిని కూడా అది ఆక్యుపై చేసుకుంటుంది. కానీ డిస్అడ్వాంటేజెస్ ఏముంటుందంటే, స్ట్రక్చర్స్ తో మనం తీసుకుంటే లాస్ట్ రికార్డ్ మాత్రమే మనకి, లాస్ట్ ఎంట్రీ రికార్డ్ మాత్రమే మనకి యూనియన్ లో స్టోర్ అవుతుంది. అంటే మనం ఏదైతే లాస్ట్ డేటా టైప్ ఏదైతే ప్రింట్ చేస్తామో అది మాత్రమే మనకి యూనియన్ లో స్టోర్ అవుతుంది. మనకి యూనియన్ సింటాక్స్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే, సేమ్ స్ట్రక్చర్ సింటాక్స్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. దానికి నేను ఒక ఎగ్జాంపుల్, ఎంప్లాయ్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మనం దీన్ని ప్రోగ్రామాటికల్లీ చేసి ఆ డిస్అడ్వాంటేజ్ ఏది ఉంది అనేది చూద్దాము. ఓకే, యూనియన్ లో నేను ఒక ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాను. దీనికోసం సి లాంగ్వేజ్ ఓపెన్ చేసుకున్నాను, హెడర్ ఫైల్స్ రాస్తున్నానండి. యాష్ ఇంక్లూడ్ stdio.h, యాష్ ఇంక్లూడ్ conio.h, యాష్ ఇంక్లూడ్ string.h. నేను ఒక యూనియన్ ని క్రియేట్ చేస్తున్నా, యూనియన్ స్టూడెంట్ అనే ఒక యూనియన్ ని క్రియేట్ చేశాను. ఈ స్టూడెంట్ కి ఐడి అంటే రోల్ నెంబర్ ని ఐడి అనుకుంటున్నాను, అది ఇంటిజర్స్ లో తీసుకుంటాం కాబట్టి ఇంట్ ఐడి. అలాగే నేను క్యార్ లోని స్టూడెంట్ నేమ్ కావాలి నాకు, మాక్సిమైజ్ 50 characters వరకు తీసుకోవచ్చు. ఓకే, నేను ఇలా ఒక యూనియన్ అనే దాన్ని క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ తో ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మెయిన్ ఫంక్షన్ తో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి డేటా టైప్ యూనియన్ స్టూడెంట్, S1 అనే ఒక స్టూడెంట్ కి నేను S1 అనే స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చి వాటిని ప్రింట్ చేస్తున్నాను. సో CLR SER అవుట్పుట్ అనేది క్లియర్ గా ఉండటం కోసం అండి, నేను ప్రింట్ ఎఫ్ స్టూడెంట్ డీటెయిల్స్, స్టూడెంట్ డీటెయిల్స్. ప్రింట్ఎఫ్ ఎంటర్ స్టూడెంట్ నేమ్, ఎంటర్ స్టూడెంట్ నెంబర్. స్కాన్ఎఫ్ స్టూడెంట్ నెంబర్ ని మనం ఇంటిజర్ కాబట్టి కంట్రోల్ స్ట్రింగ్ వచ్చి పర్సంటేజ్ డి అవుతుందండి. యాంప్రసెంట్ స్టూడెంట్ S1 కదండి, S1 డాట్ మనం నెంబర్ ని ఎలా తీసుకున్నాము, ఐడిలో తీసుకున్నాము, S1 డాట్ ఐడి. సేమ్ ప్రింట్ఎఫ్ ఎంటర్ స్టూడెంట్ నేమ్, ఎంటర్ స్టూడెంట్ నేమ్. స్కాన్ఎఫ్ మనం స్టూడెంట్ నేమ్ వచ్చి క్యారెక్టర్స్ లో స్ట్రింగ్స్ లో తీసుకున్నాం కాబట్టి దానికి కంట్రోల్ స్ట్రింగ్ పర్సంటేజ్ ఎస్ అవుతుందండి. యాంప్రసెంట్ S1 డాట్ నేమ్. ఓకే, నాకు ఇప్పుడు నేను ఈ స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ప్రింట్ చేయాలి, జస్ట్ ఒక స్పేస్ లైన్ స్పేస్ కోసం నేను స్లాష్ ఎన్ అనేది తీసుకున్నాను. ప్రింట్ఎఫ్
జస్ట్ మేకప్ కోసం స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఇస్తున్నాను. స్టూడెంట్ డీటెయిల్స్ స్టూడెంట్ డీటెయిల్స్ ఈ స్టూడెంట్ డీటెయిల్స్ నేను ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఎఫ్ స్టూడెంట్ ID equal to percentage D, comma student name equal to percentage S, comma S1.ID, comma S1.name. గెట్ కేర్ అనే ఫంక్షన్ ఇస్తున్నాను. సింగిల్ యూనిట్ లో మనకు అవుట్పుట్ రావడం కోసం ఈ గెట్ కేర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తామండి. ఈ ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా వస్తుంది అనేది చూద్దాము. కంట్రోల్ F9. నాకు ఎంటర్ స్టూడెంట్ నెంబర్ అని అడిగింది, 101 అని ఇచ్చాను. ఎంటర్ స్టూడెంట్ నేమ్ సూర్య. స్టూడెంట్ డీటెయిల్స్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ సూర్య. బట్ స్టూడెంట్ ఐడి వచ్చేసరికి మనకి 101 రావాలి, 101 రాలేదండి, ఏదో గార్బేజ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూడండి. కంట్రోల్ F9. ఎంటర్ స్టూడెంట్ నెంబర్, 201 అని ఇచ్చాను. స్టూడెంట్ నేమ్ కిరణ్ అనే నేమ్ ఇచ్చాను. ఎంటర్ స్టూడెంట్ డీటెయిల్స్, స్టూడెంట్ నేమ్ వచ్చేసరికి కిరణ్ అని వచ్చింది, స్టూడెంట్ ఐడి వచ్చేసరికి సమ్ గార్బేజ్ వాల్యూ వచ్చింది. అంటే లాస్ట్ ఎంట్రీ రికార్డు మాత్రమే మనకి యూనియన్ లో స్టోర్ అవుతుంది. ఇంతకుముందు రికార్డ్స్ అనేవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. వాటిని యూజ్ చేసుకుంటాము, యూటిలైజ్ చేసుకుంటాము, బట్ మనకి నెక్స్ట్ రికార్డ్ వచ్చేసరికి ఇంతకు ముందు అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి. అదే మనకి యూనియన్ లో ఉన్న డ్రాబ్యాక్ అండి. ఈ విధంగా మనకి యూనియన్స్ అనేది చేసుకుంటాం. యూనియన్ వచ్చేసరికి మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే లెస్ మెమరీ, అంటే తక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. లార్జెస్ట్ డేటా టైప్ స్పేస్ ఏది ఉందో దాన్ని మాత్రమే ఆక్యుపై చేస్తుంది, అది అడ్వాంటేజ్ అయితే. మనకి డిస్అడ్వాంటేజెస్ అయితే ఏంటి, లాస్ట్ రికార్డ్ మాత్రమే దానిలో యూనియన్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.